హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్యోమా డైలీ. వ్యోమా డైలీని ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇంకా ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 16th అక్టోబర్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. దీనికంటే ముందు వ్యోమా .net లోపల మీకు కావాల్సినటువంటి ఎగ్జామ్స్ ప్యాకేజ్ అనేటువంటివి అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా వ్యోమా జాబ్స్ నుంచి మీకు కావాల్సిన నోటిఫికేషన్స్, జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అవైలబుల్గా ఉన్నాయి. ఈరోజు కరెంట్ అఫేర్స్ చూద్దాం. మై నేమ్ ఈజ్ శ్రీనివాస్. భారత్లో చమురు డిమాండ్ను ఆదుకునేందుకు సౌదీ అరేబియా సిద్ధంగా ఉంది. నిన్న సోమవారం రోజు ఇండియా ఎనర్జీ ఫోరం ఢిల్లీ లోపల ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది జరిగింది. దీంట్లో సౌదీకి చెందినటువంటి మంత్రి ఖలీద్, తర్వాత భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తర్వాత పెట్రోలియం మినిస్టర్స్, తర్వాత ఇతర దేశాలకు సంబంధించినటువంటి మినిస్టర్స్, తర్వాత బిజినెస్ టైఫూన్స్ దీంట్లో పాల్గొనడం అనేటువంటిది జరిగింది. సో ఇండియా ఎనర్జీ ఫోరం లోపల చమురు డిమాండ్ను ఏ విధంగా అధిగమించాలనేటువంటి అంశం మీద చర్చ అనేటువంటిది జరిగింది. అయితే ముఖ్యంగా ఎందుకోసము అంటే ఇరాక్ నుంచి మనకు చమురు అనేటువంటిది అత్యధికంగా దిగుమతి అనేటువంటిది అవుతుంది. అదేవిధంగా సౌదీ అరేబియా మీద కూడా మనం చాలా డిపెండ్ అయినాం కాబట్టి సౌదీ అరేబియా అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. సో అయితే భారత్ను చమురు డిమాండ్ను ఆదుకునేందుకు సౌదీ అరేబియా సిద్ధంగా ఉన్నట్టు ఆ దేశ మంత్రి ఖలీద్ పేర్కొనడం అనేటువంటిది జరిగింది. అదనపు అంటే పెరుగుతున్నటువంటి చమురు డిమాండ్కు అనుగుణంగా అదనపు సామర్థ్యంపై పెట్టుబడులు పెట్టుకుంటూ ఆ బాధను తగ్గిస్తున్నామని చెప్పేసి సౌదీ మంత్రి ఖలీద్ తెలియజేయడం జరిగింది. భారత్లో పెరుగుతున్న చమురు డిమాండ్ను ఆదుకునేందుకు సౌదీ అరేబియా కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ, ఆయన ప్రభుత్వం భారత్లో వ్యాపారాన్ని సులభతరం చేసిందని కూడా పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికా ఇరాన్పై ఆంక్షలు విధించారని, దాని ఎఫెక్ట్ అనేటువంటిది మొత్తం ఓవరాల్గా ప్రపంచం మీద పడతా ఉన్నది. అయితే సరఫరా లోపల అవరోధాలను తట్టుకోవడానికి ఒక షాక్ అబ్జర్వర్ కావాలి అని చెప్పేసి ఈ పాత్రను సౌదీ అరేబియా పోషిస్తుందని పేర్కొన్నారు. అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని నిర్మించుకోవడానికి $100,000,000,000 పెట్టుబడి పెట్టామని కూడా తెలియజేశారు. మొత్తానికైతే భారత్కి సౌదీ అరేబియా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మనకు దీని యొక్క సారాంశం. నెక్స్ట్, భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి అభయ్ అస్తేకర్కి ఐన్స్టీన్ ప్రైజ్ అనేటువంటిది లభించింది. సో ఈయన భౌతిక శాస్త్రంలో ప్రొఫెసర్, భౌతిక శాస్త్రంలో ఈయన ప్రొఫెసర్. అత్యున్నత సేవలు అందించిన వారికి ప్రోత్సాహకంగా అమెరికన్ ఫిజికల్ సొసైటీ ఎవరిస్తున్నారు, అమెరికన్ ఫిజికల్ సొసైటీ ఈ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి ఐన్స్టీన్ ప్రైజ్ను ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఈయన అభయ్ అస్తేకర్ ఎక్కడ పనిచేస్తున్నారు అంటే పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఇన్స్టిట్యూట్ ఫర్ గ్రావిటేషన్ అండ్ ద కాస్మెటిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం. అయితే ఈయన ఫిజిక్స్లో చేసినటువంటి సేవలకు గుర్తించి ఐన్స్టీన్ ప్రైజ్ అనేటువంటిది లభిస్తుంది. ఈ అవార్డు ఇచ్చేవారు ఎవరు అంటే అమెరికన్ ఫిజికల్ సొసైటీ. ఈ ఐన్స్టీన్ ప్రైజ్ 2018తో పాటు $10,000 నగదు ప్రోత్సాహకం కూడా లభిస్తుంది. నెక్స్ట్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు కన్నుమూయడం అనేటువంటిది జరిగింది. మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ అయినటువంటి పాల్ ఎలెన్ సోమవారం నిన్న 15th అక్టోబర్ రోజున కన్నుమూశారు. బిల్ గేట్స్, ఎలెన్ పాల్ కలిసి మైక్రోసాఫ్ట్ సంస్థను 1975లో స్థాపించారు. మైక్రోసాఫ్ట్లో ఈయన యొక్క వాటా $20.2 బిలియన్ సంపదతోటి ప్రపంచంలోని ధనవంతుల్లో పాల్ 46వ స్థానంలో ఉన్నారు. పాల్ ఎలెన్ 46వ స్థానంలో ఉన్నారు. అంతేకాకుండా దాతృత్వంలో కూడా ఈయనకు మంచి పేరుంది. అమెరికా లోపల ఈయనకు వచ్చినటువంటి ఇన్కమ్ నుంచి దాదాపు చాలా అమౌంట్ని ఈ యొక్క వెల్ఫేర్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇవ్వడానికి దాతృత్వం వహించినటువంటి గొప్ప పేరు కూడా పాల్ ఎలెన్కు ఉన్నది. సో 1986లో ఈయన ఉల్కన్ ఇంక్ అనేటువంటి ఇంకొక సంస్థను కూడా స్థాపించారు. సో ఇది కూడా మనకు పాయింటే. నెక్స్ట్,
అలహాబాద్ పేరు ఇకపై ప్రయాగ్రాజ్ అని కొత్తగా నామకరణం చేయడం జరిగింది. అలహాబాద్ పేరు ఇకపై ప్రయాగ్రాజ్. సో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీని మీద ఈ యొక్క పేరు చేంజ్ చేయడానికి నిర్ణయం అనేటువంటిది తీసుకుంది. యూపీ సీఎం పంపినటువంటి ప్రతిపాదనలకు గవర్నర్, యూపీ గవర్నర్, తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోద ముద్ర ఆల్రెడీ వేసింది. సో ఈ యొక్క కాకపోతే ఈ నేమ్ అనేటువంటిది ఇంకా అనౌన్స్మెంట్ అనేటువంటిది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఇంకా రాలేదు. పేరైతే నిర్ణయించారు, అనౌన్స్మెంట్ అనేటిది వచ్చే సంవత్సరం జనవరిలో జరగనున్నటువంటి కుంభమేళకు ముందుగా ఈ యొక్క పేరును ప్రకటించాలని యూపీ ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. దీనికి మొత్తానికి పేరు అలహాబాద్ పేరు ప్రయాగ్రాజ్ అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. సో అలహాబాద్ అనేటువంటి పేరు ఎట్లా వచ్చింది అనేటువంటిది చూసినట్లయితే 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ ఇక్కడి గంగా యమున కలిసే సంగమ ప్రాంతంలో కోటను నిర్మించాడు. ఆ కోటకు పరిసర ప్రాంతాన్ని వీటిని కలిపేసి ఇలహాబాద్ అని పేరు పెట్టాడు. సో కాకపోతే ఇప్పటికి కూడా హిందువులు చాలామంది ఈ కుంభమేళ జరిగే సంగమ ప్రాంతాన్ని ప్రయాగ్ అనే పేరుతోటే పిలుస్తున్నారు కాబట్టి సో ప్రయాగ్రాజ్ అనేటువంటి పేరు పెట్టాలని ఒక నిర్ణయం అనేటువంటిది వచ్చింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ఢిల్లీ కాలుష్యానికి ఎమర్జెన్సీ ప్లాన్ అనేటువంటిది ఒకటి వేశారు. సో ఢిల్లీ లోపల వాతావరణ కాలుష్యం వల్ల మీరు చూసినట్లయితే ఎర్లీ మార్నింగ్ 9:00కి కూడా లైట్స్ వేసుకొని వెహికల్స్ నడిపించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ ఉన్నటువంటి పొగ మంచు ఏర్పడము, చలికి, కాలుష్యం వల్ల అసలు రోడ్ అనేటువంటిది కనబడదు ఒకరికి. చాలా యాక్సిడెంట్లు కూడా అయినాయి లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ కూడా యాక్సిడెంట్స్ కూడా మనం చూసినాం. సో అయితే ఈ యొక్క వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఇక్కడ అత్యవసర ప్రణాళికను ఒకటి సిద్ధం చేశారు. ఆ ప్రణాళిక పేరేం పెట్టారు అంటే గ్రేటెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్, జీఆర్ఏపీ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది ఈ ప్రణాళికకు. మనకి ఎగ్జామ్లో అడిగేటువంటి క్వశ్చన్, గ్రేటెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది దేనికి సంబంధించింది అని క్వశ్చన్ అడగవచ్చు. కాబట్టి ఇది ఢిల్లీ కాలుష్యానికి ఎమర్జెన్సీ ప్లాన్ అనేటువంటిది మన అందరికీ తెలిసి ఉండాలి. అయితే ఈ ప్రణాళికలో భాగంగా ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, యాక్షన్ పాయింట్స్ ఏం తీసుకోవాలి అనుకుంటున్నారంటే, చెత్త తగలబెట్టడాన్ని నిలిపివేయాలి, ఇటుక బట్టీలను నిలిపివేయాలి, పరిశ్రమల వద్ద వాయు కాలుష్య నిబంధనలను అమలు చేయడం, అత్యాధునిక యంత్రాల ద్వారా రోడ్లను శుభ్రం చేయడం, అంతేకాకుండా ఇంకా వాతావరణ కాలుష్యం ఎట్లా ఏర్పడుతుంది అనేటువంటిది రీసెర్చ్లో ఏమొచ్చిందంటే, పంజాబ్ హర్యానాల్లో పట రైతులు గోధుమ గడ్డిని తగలబెడుతున్నటువంటి దృశ్యాలను నాసా శాటిలైట్ చిత్రీకరించింది. అక్టోబర్ నవంబర్లో పంజాబ్ హర్యానాల్లో గోధుమ గడ్డిని తగలబెట్టడంతో చెలరేగే పొగకు తోడు దుమ్ము ధూళి కారణంగా కూడా ఢిల్లీలో కాలుష్యం పెరిగింది అని చెప్పేసి మనకు ఈ యొక్క రీసెర్చ్ లోపల తేలింది. సో ఇక్కడ మనకు ఈ ప్రణాళికకు సంబంధించి ఏవి దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి అని చూసినట్లయితే, ద నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్, తర్వాత ద ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అండ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపోలాజికల్ మెట్రాలజీ, ఈ యొక్క మూడు డిపార్ట్మెంట్లు కూడా దీంట్లో భాగం పంచుకుంటున్నాయి. ఇవన్నీ కూడా ఎర్త్ సైన్సెస్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ కింద పనిచేస్తాయి. ఇవన్నీ పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. డాక్టర్ హర్షవర్ధన్ దీని యొక్క మినిస్టర్. నెక్స్ట్ గూగుల్ తబలా మాస్టరో లచ్చు మహారాజ్ పుట్టినరోజును డూడుల్తో సత్కరించడం అనేటువంటిది జరిగింది. డూడుల్ అంటే మనకు తెలుసు కదా, గూగుల్ అని కొట్టగానే అక్కడ ఇమేజ్ వస్తుంది, ఈ ఇమేజ్ అనేటువంటిది అక్కడ వస్తూ ఉంది. సో ఈరోజు తబలా మాస్టరో అయినటువంటి లచ్చు మహారాజ్ పుట్టినరోజు కాబట్టి గూగుల్ ఆయనకు ఈ విధంగా నివాళులనేటువంటిది అర్పిస్తూ ఉన్నది. పండిట్ లాల్ మహారాజ్ భారతీయ శాస్త్రీయ నృత్య కళాకారుడు, కథక్ లోపల కథక్ కొరియోగ్రాఫర్ కూడా ఆయన. సో ఈయన లక్నోకు చెందినటువంటి వ్యక్తి. సో మనకు క్వశ్చన్ వస్తే ఏమడగచ్చు అంటే, ఇటీవల గూగుల్ తబులా మాస్టర్ అయినటువంటి లచ్చు మహారాజు పుట్టినరోజును డూడుల్తో నివాళులర్పించింది. అయితే ఈయన ఏ రంగానికి చెందినవారు అని క్వశ్చన్ అడగచ్చు. ఈయన కథక్ నృత్య కళాకారుడు అనేటువంటిది మనకు ఆన్సర్ తెలిసి ఉండాలి. సో ఈయనకు వచ్చినటువంటి అవార్డ్స్ చూసినట్లయితే, సంగీత్ నాటక అకాడమీ అవార్డు ఫర్ డ్యాన్స్ ఇన్ కథక్,
సంగీత నాటక అకాడమీ అనేటువంటిది దేశంలోనే అత్యున్నతమైనటువంటి అవార్డు ఈ డ్యాన్స్లో ఇచ్చేటువంటిది. దాంట్లో కథక్ రంగానికి సంబంధించి ఈయనకు అవార్డు అనేటువంటిది లభించింది కాబట్టి ఇంపార్టెంట్. నెక్స్ట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ బతికున్నారా లేదో చెప్పండి అని చెప్పేసి సిఐసి అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ క్వశ్చన్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. సో ఎందుకు అడుగుతున్నది ఇంకా ఇప్పుడు ఇలాంటి చర్చ మళ్ళీ ఎందుకు వచ్చింది అంటే, ఈ నేతాజీ బతికున్నారా లేదా అని చెప్పేసి తెలుసుకోవడం కోసం ఇక్కడ అవధేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఆర్టీఐ వేయడం అనేటువంటిది జరిగింది. సో దీనికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి ఆయనకు రిప్లై ఏమొచ్చింది అంటే, ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు. సో ఆయన ఎట్లా చనిపోయినారు ఏంటి అనేటువంటిది, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుసు. సో ఏదేమైనప్పటికీ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము ఈ కల్చర్ డిపార్ట్మెంట్కు పంపించడం అనేటువంటిది జరిగింది అని తను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. సో దాంతో సాటిస్ఫై కాని అవధేష్ కుమార్ ఏం చేసిండు అంటే, సో దాన్ని ఆర్టీఐ వేసి ఇక్కడ సిఐసికి కంప్లైంట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో సిఐసి వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా దాని మీద ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో అవధేష్ కుమార్ చతుర్వేది ఏమంటున్నాడు అంటే, నేతాజీ జీవించి ఉన్నారో లేదో తెలియజేయాలి. తర్వాత ఇటీవల 2015-16 చంద్రబోస్ జయంతి నాడు ప్రధాని ఎందుకు నివాళులర్పించాలో కూడా తెలియజేయాలని దాంట్లో రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి రెస్పాన్స్ ఏమొచ్చిందంటే, ఈ ప్రశ్నకు భారత జాతీయ ప్రాచీన పత్ర భండాగారం ఎన్ఏఐ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వస్తుంది అని చెప్తున్నారు. ఎన్ఏఐ అంటే ఏంటి అంటే నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా. ఆర్కైవ్ అంటేనే మనకు ఉన్నటువంటి సమాచారాన్ని కుదించి పెట్టడము, అది ఒక బండాగారం, ఒక లైబ్రరీ లాంటిదని అర్థం చేసుకోవచ్చు. ఈ ఎన్ఏఐ అనేటువంటిది 1891 భారతదేశంలో స్థాపించడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద పనిచేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకో టర్మ్ ఏం కనబడింది డిస్కస్ చేయడానికి అంటే, కేంద్ర సమాచార కమిషన్ను చతుర్వేది సంప్రదించారు. దీంతో ఆయన దరఖాస్తులోని ప్రశ్నలకు 15 రోజుల్లో స్పష్టమైన సమాధానం చెప్పాలని ఎన్ఏఐను ప్రధాన సమాచార కమిషనర్ ఆర్కే మాథూర్ ఆదేశించారు అనేటువంటిది మనకు ఇక్కడ ఉన్నది. అంటే ఎన్ఏఐ అంటేనేమో నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా అయిపోయింది, సిఐసి అంటే కేంద్ర సమాచార కమిషనర్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. సో ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి చూసినట్లయితే, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేటువంటిది 2005 స్థాపించబడింది. దీనికి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ప్రస్తుతం రాధాకృష్ణ మాథూర్, ఇక్కడ ఉన్నది కదా ఆర్కే మాథూర్ అని ఇచ్చాడు. ఆర్కే మాథూర్ అంటే రాధాకృష్ణ మాథూర్ ఇప్పుడు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్నారు. సో ఈ సిఐసిలో మొత్తము చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్తో పాటు 10 సభ్యులు అనేటువంటిది దీంట్లో సిఐసిలో ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడతారు. వీరిని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు, రాష్ట్రపతి అపాయింట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో వీళ్ళ యొక్క పదవీ కాలం 5 ఉంటుంది, లేదు అనుకుంటే వాళ్ళ యొక్క వయస్సు 65 నిన్నట్లయితే రిటైర్డ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ సిఐసిలో మన హైదరాబాద్కు సంబంధించినటువంటి తెలుగు వ్యక్తి కూడా దీంట్లో పనిచేస్తున్నారు. ఆయన కూడా కమిషనర్, ఇన్ఫర్మేషన్ కమిషనర్ అని చెప్తాం. ఆయన పేరు డాక్టర్ మాధభూషణ్ శ్రీధరాచార్యులు కేంద్ర సమాచార కమిషనర్గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ డీజీఎన్పీగా వైస్ అడ్మైరల్ నారాయణ ప్రసాద్ డీజీఎన్పీగా వైస్ అడ్మైరల్ నారాయణ ప్రసాద్ డీజీఎన్పీ అంటే డైరెక్టర్ జనరల్ నేవల్ ప్రాజెక్ట్. వైస్ అడ్మైరల్ అంటే
వైస్ అడ్మైరల్ అనేటువంటిది నేవీలో ఇచ్చేటువంటి ర్యాంక్, నేవీలో ఇచ్చేటువంటి ర్యాంక్ ఇది అత్యున్నతమైనటువంటిది. నేవీలో ఉన్నటువంటి దాంట్లో వైస్ అడ్మైరల్ అనేటువంటిది ఉన్నతమైనటువంటి, సీనియర్ నేవీ ఆఫీసర్కి ఇచ్చేటువంటిదే వైస్ అడ్మిరల్. ఈ యొక్క ర్యాంకును మనం వేరే డిపార్ట్మెంట్ తోటి అంటే వేరే ఆర్మీ తోటి ఎయిర్ ఫోర్స్ తోటి కంపేర్ చేసినట్లయితే లెఫ్టినెంట్ జనరల్ అని ఆర్మీలో పిలుస్తాం, అదే ఎయిర్ ఫోర్స్లో అయితే ఎయిర్ మార్షల్ అని పిలుస్తుంటాం. సో ఆ వాటికి ఈక్వల్ ర్యాంక్ అనేటువంటిది ఈ వైస్ అడ్మిరల్ అనేటువంటిది ఉంటుంది. సో మనం దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా వెళ్ళినట్లయితే ఈస్టర్న్ నేవల్ కమాండ్ ENC విశాఖపట్నం నేవల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జనరల్గా వైస్ అడ్మిరల్ నారాయణ ప్రసాద్ సోమవారం అక్టోబర్ 15 పదవీ బాధ్యతలు చేపట్టారు. సో ఇది క్లియర్గానే ఉన్నది కదా, అక్టోబర్ 15 పదవీ బాధ్యతలను చేపట్టారు. ఏంటిది, నేషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జనరల్గా, నేవల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జనరల్గా ఆయన పదవీ బాధ్యతలను చేపట్టారు. భారతీయ నౌకాదళంలో 1983లో ఇంజనీర్గా విధుల్లో చేరిన నారాయణ ప్రసాద్ డిఫెన్స్ స్టాఫ్ విభాగంలో కీలక పదవుల్లో కొనసాగారని నౌకాదళం ప్రకటించింది. విశాఖపట్నంలో అడ్మైరల్ సూపరింటెండెంట్గా, ENCలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ వంటి కీలక బాధ్యతలు నిర్వహించారు. సో ఈ ఇలాంటి బాధ్యతలు నిర్వహిస్తూ దాంట్లో ద బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి తన సేవలకు గుర్తింపుగా ఆయనకు మెడల్స్ కూడా లభించాయి. అవేంటి అంటే అతి విశిష్ట సేవా మెడల్ మరియు నౌ సేనా మెడల్ అనేటువంటివి కూడా, ఈ రెండు అవార్డ్స్ అనేటువంటివి లభించాయి. అతి విశిష్ట సేవా మెడల్ తర్వాత నౌ సేనా మెడల్ అనేటువంటివి కూడా లభించాయి. నెక్స్ట్ ఇంకో కరెంట్ అఫేర్స్ మనం చూసినట్లయితే రైళ్లలో బ్లాక్ బాక్సులు జనరల్గా ఫ్లైట్ రికార్డర్, ఇక్కడ చూడండి ఇమేజ్లో ఫ్లైట్ రికార్డర్ అని ఉన్నది. ఈ బ్లాక్ బాక్సులు అనేటువంటివి ఫ్లైట్స్ విమానాల్లోనే ఎక్కువ వాడుతుంటారు. సో ఇవేం చేస్తాయంటే ఆటోమేటిక్గా మన వాయిస్ రికార్డు కావచ్చు, వీడియో రికార్డింగ్ అనేటువంటిది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎప్పుడైతే మానవ తప్పిదాలో లేకపోతే సాంకేతిక లోపాల వల్ల ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే అది ఎట్లా జరిగిందో తెలుసుకోవడం కోసం, ట్రాకింగ్ కోసం ఈ యొక్క బ్లాక్ బాక్స్లను మనం ఉపయోగించి ఇది ఎట్లా జరిగిందో తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో అయితే ఈ భారత రైల్వే శాఖ రైళ్లలో కూడా క్యాబ్ వాయిస్ రికార్డ్ పరికరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మనకు న్యూస్ పేపర్లో వచ్చింది. సో ఈ బ్లాక్ బాక్సులు వల్ల ఏమవుతుంది అంటే అసలు ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, సిబ్బంది అక్కడ ఉన్నటువంటి సిబ్బంది యొక్క పనితీరు ఎలా ఉన్నది అనేటువంటిది తెలుసుకోవడానికి ఈ యొక్క బ్లాక్ బాక్సులు అనేటువంటివి ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ సౌర విద్యుత్కు 21,55,00,000 విడుదల అనేటువంటిది ఇంకొక న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో సౌర విద్యుత్ ఏర్పాటు పథకం కింద రాయితీల కోసం 21,55,00,000 చేస్తున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ సోమవారం అక్టోబర్ 15 రొప్పుట ఉత్తర్వులు జారీ చేసింది. సో ఈ యొక్క సౌర విద్యుత్ ఎవరి కోసము అంటే ఇల్లు వ్యవసాయ పంప్ సెట్లకు సౌర విద్యుత్ ఫలకాలు ఏర్పాటు చేసుకుంటే దానికి అయ్యేటువంటి వ్యయంలో 30% నిధులను కేంద్రం రాయితీగా ఇస్తుంది, 30% సబ్సిడీ అనేటువంటిది లభిస్తుంది. ఈ పద్దు కింద కేంద్ర నిధులను తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరీకరణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థకు ఇంధన శాఖ విడుదల చేసింది. సో ఇది క్లియర్గానే ఉన్నది. సో దీని గురించి ఎక్కువ డీప్గా వెళ్లాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏటా సైక్లోన్ డే, ఇది ఇంపార్టెంట్. ఏటా సైక్లోన్ డే అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. సో దీంట్లో ఏంటి అంటే 2014 తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటివి రెండు, ముఖ్యంగా విశాఖపట్నంలో హుద్హుద్, తర్వాత ఇటీవల శ్రీకాకుళం విజయనగరంలో తిత్లీ తుఫాన్లు అనేటువంటివి వచ్చి బీభత్సం అనేటువంటివి సృష్టించాయి. సో దీనిపైన అవగాహన, అవేర్నెస్ ఏర్పడాలి ప్రజల లోపల, విద్యార్థుల లోపల, తర్వాత ఆఫీసర్స్ లోపల కూడా అవేర్నెస్ ఏర్పాటు చేయాలి కాబట్టి ఏటా సైక్లోన్ డే అనేటువంటిది నిర్వహించాలి. సో దీనికి సంబంధించినటువంటి దీన్ని జరుపుకోవడం కోసం సంబంధించినటువంటి అనుకూలతలు ఏమేమి చేయాలి అనేది దీని మీద ఆఫీసర్స్కి ఆర్డర్ వేయడం జరిగింది.
సో ఎవ్రీ ఇయర్ జరగాలి అంటే ఏం చర్యలు తీసుకోవాలనో చంద్రబాబు నాయుడు వాళ్ళ అధికారులకు ఆదేశించడం అనేటువంటిది జరిగింది. అంటే ముఖ్యంగా ఎప్పుడైతే ఇలాంటి తుఫాన్లు వస్తాయో, ఆకస్మికంగా జరిగేటువంటి తుఫాన్ల లోపల చెట్లు విరిగిపోవడం, స్తంభాలు విరిగిపోవడం, వాటిని ఎట్లా తొలగించాలి, ఇమీడియట్గా ఈ రికవరీ ఏ విధంగా చేయొచ్చు అనేటువంటిది ఈ సైక్లోన్ డే సందర్భంగా అవేర్నెస్ అనేటువంటిది ఏర్పడుతుంది. భూకంపాలు తీవ్రంగా ఉండే దేశాల్లో అవి వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై పాఠశాల విద్య స్థాయిలోనే పిల్లలకు అవగాహన కల్పిస్తారు. తుఫాన్లు వచ్చినప్పుడు, భారీ వర్షాలు కురిసేటప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై కోస్తా ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలకు సహాయ చర్యలు చేపట్టే సంబంధిత శాఖల సిబ్బందితో అవగాహన కల్పిస్తారు, అవేర్నెస్ క్యాంప్ అనేటువంటిది ఏర్పాటు చేస్తారు. దీనికోసం ఏటా ఒక రోజును సైక్లోన్ డేగా గుర్తిస్తారు. ఇది ఇంకా ఎప్పుడు ఏంటి అనేటువంటిది మనకు రావాల్సి ఉన్నది ఇన్ఫర్మేషన్. సో సైక్లోన్ డేను ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని తలపెట్టింది మన క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఏపీ తెలుగు యూనివర్సిటీ ఇన్ఛార్జ్ బీసీగా దుర్గా భవాన్ నియమించారు. ఇప్పుడు దుర్గా భవాని తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం బీసీగా ప్రొఫెసర్ దుర్గా భవాని పనిచేస్తూ ఉన్నారు. ఆమెను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏపీ రీజియన్ ఇన్ఛార్జిగా బీసీగా నియమించడం అనేటువంటిది జరిగింది. ఓకే, వేరే స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉన్నది. సో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, దీని పేరే తెలుగు యూనివర్సిటీ అని పిలుస్తాం, లేదు అనుకుంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని కూడా పిలుస్తాం. ఇది ఎందుకు వచ్చింది అంటే తెలుగు యూనివర్సిటీ అనేటువంటిది హైదరాబాద్లో ఉన్నది, ఉమ్మడి రాష్ట్రంగా ఇటు ఏపీకి తెలంగాణకు రెండిటికి కలిపి ఒకటే యూనివర్సిటీ అనేటువంటిది ఉండిండే. సో ఎప్పుడైతే ఏపీ తెలంగాణ విడిపోయినాయో ఇప్పుడు యూనివర్సిటీ కూడా విడిపోయింది. కాబట్టి ఈ యొక్క పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి ఏపీకి సంబంధించి ఇన్ఛార్జిగా వైస్ ఛాన్సలర్ దుర్గా భవాన్ని నియమించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏపీ న్యూస్కు సంబంధించి, గొట్టా జలాలు విశాఖకు చేర్చగలమా అధ్యయనానికి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు. గొట్టా బ్యారేజ్ నుంచి సముద్రంలో ప్రతి సంవత్సరం వృధాగా ఎంతో నీరు వృధా అయిపోతున్నది. సో ఆ నీటిని మంచినీటి అవసరాల కోసం, విశాఖ మంచినీటి అవసరాల కోసం, విశాఖ జిల్లాలోకు టౌన్కు కావచ్చు, ఆ పక్కన ఉన్నటువంటి గ్రామాలకు కావచ్చు, మంచినీటి సరఫరా అవసరాలకు ఆ వాటిని, ఆ నీటిని, వృధాగా వెళ్తున్నటువంటి నీటిని ఏ విధంగా మనం రీయూజ్ చేసుకోవచ్చు అనే దాని మీద అధ్యయనానికి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించడం అనేటువంటిది జరిగింది. సో ఈ యొక్క బ్యారేజ్ నుంచి 100 TMCలకు పైగా నీరు అనేటువంటిది వృధాగా సముద్రంలో కలుస్తూ ఉన్నదని చెప్పేసి ముఖ్యమంత్రి పేర్కొంటున్నారు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్, ఉత్తమ ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తగా సత్యవేణినికి అవార్డు అనేటువంటిది లభించింది. సో మహిళా కిసాన్ దివస్, అక్టోబర్ 15 మహిళా కిసాన్ దివస్ను జరుపుకోవడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ చేతుల మీదుగా ఉత్తమ ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్త అవార్డును వీర వెంకట సత్యవేణికి ఇవ్వడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఆమెతో పాటు వరి సాగులో సాంకేతికతను వినియోగిస్తూ ఆదర్శవంతంగా నిలిచిన కృష్ణా జిల్లాకు చెందిన మహిళా రైతు అయినటువంటి పద్మావతిని కూడా కేంద్ర మంత్రి నుంచి పురస్కారం అందుకున్నారు. ఈ రెండు పేర్లు మనం గుర్తుంచుకోవాలి, పద్మావతి, తర్వాత వీర వెంకట సత్యవేణి. ఓకే, నెక్స్ట్, ఫలక్నామా రైలుకు 25 ఏళ్ళు అనేటువంటిది వచ్చింది. సో ఇది సికింద్రాబాద్ హౌరా మధ్య నడిచేటువంటి రైలు. దీని యొక్క రైలు నంబరు 12704 12703. ఈ యొక్క ఎక్స్ప్రెస్ నిన్నటికి ప్రారంభమై సరిగ్గా 25 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా దీనికి 25 ఏళ్ళు నిండాయి అని చెప్పేసి మన క్వశ్చన్లు కూడా ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి సో ఖచ్చితంగా ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడుగుతుంటారు ఇట్లాంటివి. సో ఫలక్నామా అనేటువంటిది మొత్తానికి 1993 అక్టోబర్ 15 ప్రారంభమైంది. సో ఇది ఈరోజు కరెంట్ అఫేర్స్. మేము మ్యాక్సిమం హిందూ పేపర్, ఈనాడు, సాక్షి, తర్వాత
ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ యొక్క న్యూస్ పేపర్స్ కవర్ చేస్తూ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కరెంట్ అఫేర్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి, షేర్ చేయండి. లైక్స్ అనేటువంటివి ఎక్కువ రావాలి, అవే మాకు ఎంకరేజ్మెంట్, మీ నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్. థ్యాంక్ యూ.